ఇక నిన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ఎఫెక్ట్ అయితే పడింది బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ అనే అంశానికి సంబంధించి ఒకసారి నేను చెప్తా ఎందుకు అంటే ఇది తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిన్నటికి జరిగిన ఎపిసోడ్లో ప్రధానంగా కనబడ్డది కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు తనయుడు కేటీఆర్ కు సంబంధించిన ఎపిసోడ్ ఇది ఏంటి అంటే ఒకసారి చూడండి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం రసవత్తరంగా మారింది తాజాగా ఖమ్మం జిల్లాలో పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి సత్తుపల్లిలో అధికార బీఆర్ఎస్ పార్టీకి తుమ్మల వర్గీయులు బిగ్ షాక్ ఇచ్చారు దీంతో ఒకటి రాజకీయం హాట్ టాపిక్ గా మారింది వివరాల ప్రకారం సత్తుపల్లిలో బీఆర్ఎస్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది తుమ్మల వర్గీయులు మాజీ ప్రజాప్రతినిధులు ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సమావేశమయ్యారు ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావును అవమానించేలా కేటీఆర్ మాట్లాడిన మాటలను వ్యతిరేకిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి 500 మంది ప్రజాప్రతినిధులు రాజీనామా చేశారు ఇది కేసీఆర్ మాట జారడం వల్ల 500 మంది ప్రజాప్రతినిధులు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉంటే బెల్లం బయటికి పోతే అల్లం ఇది మనందరికీ తెలుస్తుంది ఇక్కడ ఉంటే బీఆర్ఎస్ పార్టీలో ఉంటే కడిగిన ఆనిమత్యం ఆయన బయటికి పోగానే పదవుల కోసం పార్టీ మారిండు లేకపోతే తన అవసరాల కోసం మారిండు ఇన్ని రోజులు అధికారాన్ని అనుభవించిండు ఇప్పుడేమో వెళ్ళిపోతుండు పార్టీకి ద్రోహం చేస్తుండు అనే అంశం చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి మనం చూస్తాం సో ఇప్పుడు కేటీఆర్ నిన్న ఇక్కడికి ఖమ్మం జిల్లాకు వెళ్లి సత్తుపల్లిలో మాట్లాడితే దాదాపుగా తుమ్మల నాగేశ్వరరావుకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు 500 మంది ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిర్రంటే ఒకసారి మీరే ఆలోచించండి ఎందుకు అంటే కేటీఆర్ వ్యాఖ్యలపై ఇటు బట్టి కూడా ఫైర్ అయిన మరోవైపు ఖమ్మంలో సిఎల్పి నేత బట్టి విక్రమార్కగా మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ పై వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు చదువుకున్న కేటీఆర్ కు ప్రపంచ జ్ఞానం ఉందనుకున్నాను కానీ 150 ఏళ్ల కాంగ్రెస్ పార్టీపై వారంటీ లేదు గ్యారంటీ లేదు ముసలినక్క అని మాట్లాడడం అదేం భాష మీరేం చెప్పాలనుకున్నారో చెప్పుకోండి కానీ ఇదేం పద్ధతి నీకంటే ఎక్కువ భాష మాట్లాడగలను సభ్యత సంస్కారం అడ్డ వస్తుంది ప్రభుత్వం ప్రతిపక్షం రెండు ఉండాలి ప్రజలు ఇచ్చే దరఖాస్తు తీసుకునే ధైర్యం నీకు లేదు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు అడ్డగోలుగా మాట్లాడితే 80 సీట్లు కాంగ్రెస్ కు ప్రజలు 75 నుంచి 80 సీట్లు ఇవ్వబోతున్నారు మేము 6 గ్యారంటీలను ప్రకటించాం అధికారంలోకి వచ్చాక 100 రోజులలో వాటిని అమలు చేస్తాం గ్యారంటీలు ప్రజలకు చెందకుండా మీరు కుట్రలు చేస్తున్నారు మేము ప్రకటించాం బాగోలేదకపోతే బాగోలేదని చెప్పండి అంటూ కూడా బట్టి విక్రమార్క కూడా ఓ రేంజ్ లో ఫైర్ అయిన పరిస్థితి కనబడుతుంది ఎందుకు అంటే ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ముచ్చెంటలు పడుతున్నాయి ఈ విషయానికి సంబంధించి కూడా నేను చెప్తా ఎందుకంటే నిన్న జరిగిన ఎపిసోడ్లలో కొన్ని కీలక పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి వాటిని కూడా ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా మిత్రులారా ఖమ్మం జిల్లాకు సంబంధించి రాజకీయం ఎట్లుందంటే చాలా రసవత్రంగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కేటీఆర్ ఆల్రెడీ ఇటు చంద్రబాబు నాయుడును వ్యతిరేకించడం వల్ల హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో పూర్తి స్థాయిలో ఆంధ్ర సెటిలర్ల ఓట్లు కోల్పోతామని ఆ తెలియక పాపం నోరు జారింది ఆ తర్వాత దాన్ని దిద్దుబాటుకు చేస్తున్న ఏంది చంద్రబాబు అరెస్ట్ అప్రజాస్వామికం అంటూ కూడా చెప్పిన పరిస్థితి బాధాకరం 75 ఏళ్ల వయసులో కూడా అరెస్టు చేయడం ముమ్మాటికి తప్పే అంటూ హరీష్ రావు చెప్పి బాబా మరదులు మాట మార్చారు ఇక ఈ అంశంతో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే నేరుగా కూడా ఖమ్మం జిల్లాలో అడుగుపెట్టి ఖమ్మం గడ్డ మీద తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎవరు వర్తించుకోలే కానీ పార్టీ మారగానే ఆయన మీద ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడంతో ఏం చేశారంటే 500 మంది ప్రజాప్రతినిధులు సత్తుపల్లిలోని ఒక ఫంక్షన్ హాల్లో సమావేశమై బీఆర్ఎస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లుగా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అంటే రోజు రోజుకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గ్రాఫ్ ఏ విధంగా పడిపోతున్నదో మీరే చూడాలి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ ప్రజలారా పూర్తి స్థాయిలో ఇక్కడ కేటీఆర్ వ్యాఖ్యల ఎఫెక్ట్ తో బీఆర్ఎస్ కి అయితే భారీ షాక్ తగిలింది కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా ఇలాంటి పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దీంట్లో వాస్తవమైన విషయం ఉంది ఒక్కసారి మీరే ఆలోచించండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా వాళ్ళు మాట్లాడినంతా చెల్లింది కానీ ఎన్నికల ముందు ఎక్కడ ఏం మాట్లాడినా కూడా ఓ పక్క వలసలను అడ్డుకోలేకపోతున్నారు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తే కనీసం వాళ్ళను ఓదార్చి దగ్గర తీసుకునే పరిస్థితి కూడా లేవు ఇంకొక అంశం ఏంటంటే వీళ్ళు మాట్లాడే భాషకు వీళ్ళ అహంకారమైన ధోరణికి పూర్తి స్థాయిలో ప్రజాప్రతినిధులు ప్రజల చేత ఎన్నుకోబడిన నేతలందరూ కూడా పూర్తిగా రాజీనామా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఖమ్మం జిల్లాలోనే 500 మంది ప్రజాప్రతినిధులు కేవలం తుమ్మల నాగేశ్వరరావు సంబంధించి ఆరోపణ చేస్తున్నందుకు రాజీనామా చేసిరంటే
రేపు పొద్దుగల భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ పతనం ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీరే చూడాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాస్తవమైన కోణాన్ని చెప్తున్నా. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మీరు గనక చూస్తే నిజానికి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తాయి. ఎవరి కోసం ఎందుకోసం వచ్చింది తెలంగాణ అంటే తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ యువత కోసం, సబ్బండ వర్గాల కోసం అని చెప్పేది ఒకప్పటి స్లోగన్. కానీ కేసీఆర్ కోసం, కేసీఆర్ కుటుంబం కోసం, బీఆర్ఎస్ పార్టీ కోసం, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల కోసం వచ్చింది అనేది ఇప్పటి స్లోగన్. నేను ఈ మాట వాస్తవం ఎందుకు అంటే తుమ్మల నాగేశ్వరరావు మీద ఆరోపణలు చేసినప్పుడు 500 మంది రాజీనామా చేశారు అంటే నాటి జోక్. ఒక్క ప్రజాప్రతినిధిలో ఇద్దరు అంటే సరే, తుమ్మల వర్గానికి సంబంధించి వాళ్ళ మీద ఒత్తిడి చేసిందో లేకపోతే ఏదన్నా చేసిరో అనుకున్నా. కానీ అభిమానాన్ని అందుకోవడం ఎవరి వల్ల కాదు, 500 మంది బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిరు అంటే ఇక మీరే ఆలోచించరు. ఇక మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలరా, వాస్తవమైన కోణం ఏంటో చూడండి. కేటీఆర్ రోజు రోజు మాట్లాడుతున్న భాష ఎట్లుంది అంటే 4 ఇంగ్లీష్ ముక్కలు 2 హిందీ ముక్కలు వస్తాయని నాకే అన్ని తెలుసు అనే అహంకారం పూరితమైన దూరంతో మాట్లాడుతున్నావు కేటీఆర్, నీకంటే మేము ఎక్కువ మాట్లాడగలుగుతాం అంటూ ఇటు బట్టి విక్రమార్క పూర్తి స్థాయిలో కూడా అంటున్న పరిస్థితి. నాకు సంస్కారం, దాంతో పాటు ఇక్కడ అన్ని అడ్డత్తున్నాయి, లేకపోతే వేరే రకంగా కూడా సినిమా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మీరు ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ 6 హామీలు గ్యారంటీ హామీలు బాగోలేకపోతే బాగోలేదని చెప్పండి, దాంట్లో ఎలాంటి సమస్య లేదు. కానీ ఇలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా పూర్తి స్థాయిలో చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.